పాలకులు చెప్తున్నారు ఇరవై ఏడో సర్వీ నెంబర్ గల భూమిని ఒకటి బి కింద విడగొట్టి విభజన చేసి అందరికీ రైతులకు పట్టాలు ఇచ్చున్నారు నక్షత్ర వర్ష గ్రామం అలాగే ములగ గ్రామస్తులు కూడా రైతులు కూడా పట్టాలు ఇచ్చున్నారు ఆనాడు ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇచ్చాయి ఆనాడు పాలకులు కూడా వెంటనే పట్టాలకు శిస్తులు కూడా శిస్తు రసీదులు కూడా కట్టించుకున్నారు ఈ రోజు పాలకులు ఈ రోజు ప్రభుత్వ నాయకులు పెద్దలు అందరూ కూడా వీళ్ళు భూమి అన్యాయంగా కోర్టులో ఉన్నదని చెప్తున్నారు ఎవరమ్మారనేది తెలియదు ఎవరు కొన్నారనేది తెలియదు ఎందుకు మా భూములకి శిస్తులు కట్టించట్లేదు ఎందుకు మా భూములకు నోన్లు ఇవ్వట్లేదు ఎందుకు ఐదు భరోసాలు రాలేదని ప్రజలు అడుగుతున్నప్పుడు సమాధానం లేదు మనం ఫోన్ ఫోన్ చేసినప్పుడు మన సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనం ఫోన్ చేసినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ ఈఆర్కి ఎంత బాధ్యత లేదు ఎందుకంటే ఈఆర్ఓకే తెలుసు ఈఆర్ఓ చెప్తుండో అది సీబీఐ కోర్టులో ఉందని ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు అది సీబీఐ కోర్టులో ఉంది అని అంత ఉన్నారంటే దీని వెనకత్తలో అధికారులు కూడా ఉన్నారు అధికారులకు తెలుసు ఏ భూమి ఈఆర్ఓ మాత్రమే చెప్తున్నాడు సీబీఐ కోర్టులు ఉందని సిబిఐ కోర్టులు ఉన్నట్టుగా ఈఆర్ఓ గారికి ఎలాగే తెలుసు ఎందుకంటే ఈయనకి తెలుసు అంటే ఈయన అమ్మినట్టుకే కదా మనం ఒకటే స్పందిస్తున్నాం సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ గారిని నేను ఖండిస్తున్నాను ఏంటంటే నక్షత్ర వలస గ్రామంలో అందరూ గిరిజనులు ఉన్నారు గిరిజనులకు అన్యాయం జరుగుతుంది ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు గాని అలాగే గ్రామ సచివాలయం దగ్గర గాని ఎందుకు సమస్యలు పరిష్కారం కావట్లేదంటే అధికారులు అనుకున్న టైం మెయింటెనెన్స్ చేయట్లేదు అలాగే వస్తున్నారు చుట్టం వచ్చి అలాగే కనబడి మాత్రమే వెళ్ళిపోతున్నారు జనమ సమస్యలు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది ఆ సీబీఐ కోర్టులు ఉన్నట్టుగా ఈ అధికారులకు ఎలాగో తెలుసు సెక్రటరీకి ఎలాగో తెలుసు ఎంఆర్ఓకి ఎలాగో తెలుసు అధికారులకు తెలిసిందంటే గ్రామ భూములు చేస్తున్న వందలాది సంవత్సరాల నుంచి భూములు చేస్తున్న రైతులు వాళ్ళు అనుభవిస్తున్న పంటలు వాళ్ళు తింటుంటే వాళ్ళే భూములు అమ్మకపోతే వీళ్ళకి ఎలాగ తెలుసు అని మనం ప్రశ్నిస్తున్నాం వీళ్ళకి తెలుసు అంటే దీని కత్తలా వీళ్ళకి కుట్రే ఉంది వీలే అమ్మేశారని మనం అనుమానం పడుతున్నాం ఎంటనే అధికారులు స్పందించి అలాగే నక్షత్ర వలస గ్రామస్తులకి ఆన్లైన్ ఏ భూములైతే లేవో ఆ భూములకి తక్షణమే పందించి వాళ్ళకి ఆన్లైన్ చేయవలసిందిగా మన పార్టీ తరఫున మనము కోరుకుంటున్నాం మరి బాగున్నమ్మా పార్వతీపురం మండలం పార్వతీపురమే మరి మన్న జిల్లా మాది లక్ష్మీద్రాస్ గ్రామం మొలగ పంచాయతీకి చెందిన వాళ్ళ మేము తాతండ్రులు కాసే మాకు పట్టాలు ఉన్నాయి భూములు ఉన్నాయి మేము ఇప్పుడు ఇప్పుడు కూడా మేమే భూములు పండించుకుంటాము జీడి మొక్కలు కూడా వేసే మా పంట కూడా మేమే తింటాము కానీ ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మాకు సిత్తులకి ఎవరు కట్టమని రాలేదు సిద్ధి